సభా ప్రారంభకులు, ఆత్మీయులు, మన ఆంధ్రదేశమే గర్వించదగ్గ కవులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, నటుడుగా నాకు జన్మను ప్రసాదించిన మా గురువు గారు దాసరి నారాయణరావు గారికి, నా మిత్రుడు రజనీకాంత్, నాకు నిర్మాతగా ఒక హీరోగా ఎన్నో విజయాలను సాధించి పెట్టినటువంటి దర్శకులు గోపాల్ గారికి, రవిరాజ పెన్సెట్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలిసిన విషయమే, ఆశీర్వదించడానికి రమ్మంటే ఇక్కడికి వచ్చినా రాకపోయినా అరుణకు మా ఆశీస్సులు ఉంటాయి, ఉండకపోతే నాకు తెలిసినంత వరకు నేను నాతో పాటు 99% సినిమా పరిశ్రమలో మనుషులు కాదు ఆశీస్సులు అందచేయకపోతే. అంటే దారిలో టీనీలు తాగడానికి కూడా డబ్బు లేని పరిస్థితులు, భక్తవత్సలం అనే పేరును మోహన్ బాబుగా మార్చి తన హక్కున చేర్చుకొని ఈ రోజున 503 చిత్రాల్లో యాక్ట్ చేసి ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక హీరోగా దారి చూపించినటువంటి తండ్రి నా గురువు దాసరి నారాయణరావు గారు. ప్రతిరోజు నేను తింటున్న ప్రతి ముద్ద ఆయన గుర్తొస్తూ ఉంటారు. ఇది నిజం, ఆయన్ను పొగడాల్సిన అవసరం లేదు. గతాన్ని మరిచిన మనుషులు చితి మీద పేర్చబడ్డ శవాలు అని ఎప్పుడో ఒక మిత్రుడు అన్నాడు. శవానికి ఇంటి ముందు వరకు విలువ ఉంటుందట, శ్మశానానికి పోయినాక కట్టెల మీద పెట్టిన తర్వాత విలువ ఉండదట. కాబట్టి గతాన్ని మరిచిపోయిన మనుషులు చితి మీద పెర్చబడ్డారు శవాల్లాగా, గతాన్ని మరిచిపోలేదు, అనుక్షణము గుర్తుంటారా మహానుభావులు తండ్రి గారు దాసరి నారాయణరావు గారు. ఆయన అప్పుడప్పుడు నాకు ఒకటే ఆవేదన, దేవుణ్ణి అడుగుతూ ఉంటుంటాను, మాకందరికీ మొట్టమొదటి చిత్రం స్వర్గం నరకం. నారాయణ రెడ్డి గారు అద్భుతంగా పాట రాశారు దానిలో. మొదటి చిత్రమే 25 వారాలు ఆడింది. భగవంతుడా, షిరిడి సాయినాథ, మరేమిటి, మేమంతా ఇంతకాలం 27 సంవత్సరాల నుంచి నటుడుగా ఉన్నాము అంటే ఎంతో మంది దర్శకులతో పాటు ముందు మొదట దారి చూపించిన వ్యక్తి, ముద్ద పెట్టిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మరి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చావు, అలాగే మా తమ్ముడు అయినటువంటి అరుణ్ కూడా ఈ స్థానానికి తీసుకురా అని ప్రతిరోజు నా ప్రార్థనలో ఉంటూ ఉంటుంది. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది బాబా సాక్షిగా చెబుతున్న మాట. కాబట్టి ఆశీస్సులు ఏమని అందజేయాలి, ఆశీస్సులు ప్రతిక్షణము ఉన్నాయి. ఇక చిన్న ఎలా తీశారు, ఏ విధంగా తీశారు అది నేను చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన డైలాగులు నాలో నుంచి పలికించారు. అరటిపుండు ఒలిచి నోట్లో పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రతి డైలాగును ఈ రోజున ఎన్టీ రామారావు అన్నయ్య తర్వాత డైలాగు చెప్పగలిగింది నేను అని చెబుతూ ఉంటారు. ఎన్ని అద్భుతమైన డైలాగులో అప్పుడప్పుడు ఒక్కొక్క డైలాగు మీరు అన్నారు రాజ్యసభ సభ్యులన్నీ, కాదు బాబాయ్, దానికి మా గురువు గారు రాసినట్టు డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది, తండ్ర పాపారాయణుడు. ఈ పిక్చర్ లో రాసింది డైలాగులు గొప్ప కాదు, ఇది ఎంఎస్ రెడ్డి గారు చెప్పినట్టు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు, వాళ్ళకెవరికి దాసరి నారాయణరావు గారిని గురించి పొగడాల్సిన అవసరం లేదు. పాఠ్య పుస్తకంలో పెట్టాలి కొన్ని డైలాగులు అన్నారు, ఇది వాస్తవం. ప్రతి ప్రాపర్టీ మనది, ప్రతి బస్సు మనది, ప్రతి రైలు మనది, ప్రతి వస్తువు మనది. మన బస్సును మనం తగలబెడితే మన ఇంటిని మనం తగలబెట్టుకున్నట్టు అనే వాస్తవాన్ని కథ తీశారు ఆయన. ఇంతకుముందు వంశీ రామరాజు గారు అన్నారు ప్రభుత్వం ఏదో చెయ్యాలి అది చెయ్యాలి అని. మరి మంచి దిట్టాలు చేస్తా లేదు అది వారు అడిగారు, అది నేను అడగాల్సిన అవసరం లేదు, నేను అడగను కూడా.
న్యాయం ధర్మం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అటువంటి అద్భుతంగా తీశారు ఒక బస్సు డ్రైవర్ గా ఒక అద్భుతమైన డైలాగులు రాశారు. ఈ రోజున ఆయన డైలాగులు 130 చిత్రాలు భారతదేశంలో ఏ దర్శకుడు చేయలేదు. 130 చిత్రాలు దర్శకత్వం వహించారు గురువు గారు. మరి ఈ రోజు ఆయన డైలాగులు రాశారు, పాటలు రాశారు, మీరు అలా యాక్ట్ చేశారంటే నేను ఎప్పుడు చెప్పను. చెప్పవలసింది బిడ్డను గురించి, ఆ బిడ్డకు ఎప్పుడు ఆశీస్సులుంటాయి. మీరు ఎలా డైలాగు చెప్పగలిగారు, చెబుతున్నారు ఆ విధంగా తీర్చిదిద్దగలిగారు. ఇక డాన్సులు అంటారా, ఫైట్స్ అంటారా, బ్రహ్మాండంగా చేశారు, అద్భుతంగా చేశాడు పిక్చర్లో. ఇక దాని గురించి చెప్పక్కర్లేదు. భగవంతుని కోరుకున్నది ఒకటే, గొప్పవాడు కావాలని. అన్న ఎన్టీ రామారావు గారు అంతటి గొప్ప నటుడు కావాలని కోరుకుంటున్నాను. డైలాగ్ అంటే గుర్తొచ్చింది, ఒక డైలాగ్ రాశారు ఆయన, తాండ్రపాపారాయణులు నేను విజయరామరాజు పాత్ర వేస్తే భార్య అడుగుతుంది, ఏమండి ఇది రాజకీయమా అని. అవును, చిరునవ్వులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. ఆత్మీయత నటిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం. అనురాగాన్ని ప్రదర్శిస్తూ వెన్నుపోటు పడవడమే రాజకీయం. పదవి భద్రతకు ధర్మాధర్మాలు చేయకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పాటించని వాడు ఏనాడు రాజ్యాధికారికి రాలేడు, ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు. అటువంటి రాజకీయం నాకు వద్దని తప్పుకున్నాను బాబాయ్. కాబట్టి రాజకీయాలు ఏమున్నాయి, మీ ఆశీస్సులు ఉన్నంత కాలం నటుడుగా ఉంటాను. నటుడుగా పనికిరాడు అనుకున్నప్పుడు విద్యానికేతనకు వెళ్ళి ఏదో పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ హ్యాపీగా కొంటున్నాను. ఏదేమైనా చాలా సంతోషం. అధిపతి కాదు పెదరాయుడు లాంటి చిత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత సభాముఖంగా ఒకటి, ఆశీస్సులు అందజేయడం, పైకి రావాలనుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. సభాముఖంగా ఒక విషయం అడుగుతున్నాను గురువు గారు, దర్శకులుగా మీరు పరికిరారు అని కాదు, కలలు కూడా లేవు, డైలాగులు రాయలేరు అని చెప్పలేము, ఎవరూ చెప్పలేరు. కానీ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ లో నేను బాబును హీరోగా పెడతాను, కథ ఎప్పుడిస్తారో ఇవ్వండి, ఇది వాస్తవం. డైరెక్టర్ రవిరాజా ఉంటాడు, మరి గోపాల్ ఉంటాడు, మరి ఇంకొకరు ఉంటారు, లేక నరసింహరావు ఉంటాడు, ఎవరో ఒకరు మీకు అనవసరం. మరి ఇవ్వండి, మీరు బొబ్బిలి సింహు బొబ్బిలి పులి ఇచ్చారు, ఒక సత్తారు పాపారాయుడు ఇచ్చారు, ఒక ప్రేమాభిషేకం ఇచ్చారు, ఒక స్వర్గం నరకం ఇచ్చారు, ఎన్నో పాత్రలు ఇచ్చారు, సృష్టించారు మమ్మల్ అందరినీ. మీరు నిజంగా మీ అబ్బాయి పైకి రావాలనుకుంటే మా తమ్ముడు ఒక అద్భుతమైన చిత్రాన్ని నేను నా బ్యానర్లో ఇవ్వగలను, మేజర్ చంద్రకాంత హిట్ ఇవ్వగలం, ప్రజలు ఇస్తారు. మీరు కథ రాసి ఇవ్వండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గురువు గారికి ఎల్లప్పుడు మీ ఆశీస్సులు, బాబా ఆశీస్సులు నాకు, నాకు తమ్ముళ్ళు లాంటి అరుణుకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.